శ్రీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ మూర్తిభిశీల సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాన్ శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాన్ వందే గురు పరంపరాన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎక్కడున్నామండి? 26 పూర్తయిందా? 28 స్టార్ట్ చేశాం, అందాం. 28 ప్రారంభం చేశాం. ఒకసారి అందాము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా. పరిదేవనా అనే పదం చాలా ఇంట్రెస్ట్ పదం, ఇంట్రెస్టింగ్ వర్డ్. దేవులాడడం అని తెలుగులో దేవులాడుట అంటారు, అంతే అదే అర్థం దానికి. సో మనం భాష్యం చూస్తున్నాం కదండి, భాష్యంలో ఎంతవరకు వచ్చాం? ఫస్ట్ లైన్. సో అవతారిక చూశాము. కార్యకరణ సంఘాతాత్మకాన్యపి భూతాన్ని ఉద్దేశ్య శోకో నయుక్త కర్తం యత. అంటే ఒక వ్యక్తి అని మీరు అనుకున్నప్పుడు వ్యక్తి అంటే ఎవరు? వ్యక్తి అంటే వాట్ ఈజ్ ఎ పర్సన్? అంటే మీరు పర్సన్ అంటే ఏమని చెప్పాలి? ఆ పంచభూతముల యొక్క సమాహారమైన దేహము అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ పర్సన్కి వినాశం లేదు. పంచభూతాలకు వినాశం ఎక్కడుంది? ఇప్పుడు వాట్ ఈజ్ నెక్లెస్ అని అడిగారనుకోండి, గోల్డ్ అని మీరు సమాధానం చెప్పారనుకోండి, ఇంకా దానికి వినాశం లేదు. దాని తత్వం దగ్గరికి వెళ్తే వినాశం లేదు. సపోజ్ పర్సన్, వాట్ ఈజ్ ఎ పర్సన్ అని అడిగితే ప్రాణము అని మీరు సమాధానం చెప్పారనుకోండి, దానికి వినాశం లేదు. సపోజ్ చైతన్యము అని మీరు అన్నారనుకోండి, దానికి వినాశం లేదు. జీవతత్వము అంటే వినాశం లేదు. చైతన్యం అంటేది పరబ్రహ్మ అంటే దానికి వినాశం లేదు. మరి ఏమిటి ఇంకా వినాశం? దేనికంటే ఒక పర్టికులర్ ఆకారానికే వినాశం. డిజైన్ అండి, డిజైన్ అంటారు చూడండి, డిజైన్కే వినాశం. ఇప్పుడు పాత ఇనుప సామాన్లు కొంటాడు చూడండి వాడు, ఇనుప సామాన్లు కొనేసి ఇనుము ఎక్కడికి పోదు, ఇనుము అక్కడే ఉంటుంది. వాడు అవన్నీ తీసుకెళ్ళి కరిగించేస్తాడు. కరిగించేస్తే మన డిజైనే డిస్టర్బ్ అవుతుంది తప్పిస్తే, అంతకుముందు ఉన్న ఆకారం పోతుందంటే, వస్తువు అలాగే ఉంటుంది. కాబట్టి సో కాబట్టి నశించేదేమీ లేదు, ఆకారము నశించి తీరుతుంది. ఆకారాన్ని మీరు ఎక్కడ ఆపగలరండి? ఒక ఆకారంలో మనిషి ఉంటాడు, ఆ మనిషి ఆకారం అలాగే ఉండాలంటే అది ఏమైనా ఎదిరి మాటైనా అది. ఇవాళ కాకపోతే రేపు ఫ్యూ ఇయర్స్ దిస్ వే దట్ వే ఎప్పటికప్పటికి ఆకారం డిజాల్వ్ అయిపోవాల్సిందే. ఆకారం అలాగే ఉండాలి అని మనిషి ఎందుకు దుఃఖిస్తాడో చెప్పంటారండి? సంభవము కానీ కోరికలను పెట్టుకుని, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు. ఏది సంభవం కాదో అది పెట్టుకుంటాడు. వియోగము రాకూడదు అని ఒక ఫిక్స్ పెట్టుకుంటాడు. నౌ హీఈస్ రెడీ ఫర్ సఫరింగ్. మన సఫరింగ్కి, మన దుఃఖానికి మార్గాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. సపోజ్ సంయోగం వచ్చిందంటే వియోగం వచ్చి తీరుతుంది, దాంట్లో విచారం ఆశ్చర్యమే ఉన్నది అని వీడు అనుకుని తెలుసుకున్నాడు అనుకోండి, దుఃఖానికి ఏదో కొద్దిగా దుఃఖం కలిగినా దాన్ని వీడు అధిగమించగలుగుతాడు. డబ్బు ఉందనుకోండి, డబ్బు ఖర్చు కాకూడదు అని వాడు ముందు ఫిక్స్ చేసుకుంటాడు, దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే తప్పకుండా అది ఖర్చు అయిపోతుంది. డబ్బు అన్న తర్వాత ఖర్చు కాకుండా ఎలా ఉంటుందండి అని ఎవడైనా ఉన్నాడనుకోండి, వాడు ఉల్లాసంగా ఉంటాడు. కాబట్టి సో మనం పెట్టుకునే ఎజెండా ఏదైతే ఉందో అది క్లీన్గా ఉండాలి. దాన్నే వ్యామోహము అంటారు. డెల్యూషన్ ఏమిటంటే అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఫాల్స్, దట్ ఈస్ ది డెల్యూషన్. అదే అంటారు తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితం అర్హసి. ఎంత గొప్ప మాటది! అది నాకేమనిపిస్తుందంటే ఈ గీతలో ఉండే భావజాలము అటు వెళ్ళి, అటు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి, మళ్ళీ అటు నుంచి ఇటు క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అనడానికి వీల్లేదు. క్రిస్టియానిటీ ఈజ్ చర్చియానిటీ. జీసస్ క్రైస్ట్ బోధించినటువంటి కొన్ని భావాలు ఉన్నాయే, అవి ఆయన భగవద్గీతలో చెప్పిన మాటలే చెప్పాడు. క్రైస్ట్ బోధలు అలాగే ఉంటాయి. క్రైస్ట్కి 12 ఎపోస్టిల్స్ అని, ఎపోస్టిల్స్ ఉన్నారు. వాళ్ళు సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ అంటాడు,
there are two things in this world, one which we can change, the other which you cannot change. And so you should recognize both. You should learn to accept. ఎక్కడి నుంచి పట్టుకొచ్చేదంటారు ఈ మాట? వాట్ ఎవర్ ఈజ్ అన్చేంజియబుల్ యూ లెర్న్ టు యాక్సెప్ట్, వాట్ ఎవర్ కెన్ బి చేంజ్డ్ అండ్ నీడ్స్ టు బి చేంజ్డ్ యూ మేక్ అన్ ఎఫర్ట్ టు చేంజ్, బట్ వాట్ ఎవర్ ఈజ్ అన్చేంజియబుల్ యూ లెర్న్ టు యాక్సెప్ట్ అని చెప్పాడు ఆయన, సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ భావాన్ని, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడంటారు? తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితం అర్హసి. జీవితంలో కొన్ని అంశాలు ఉంటాయి అపరిహార్యములు, వాటిని మార్చడానికి వీరలేదు. కొంతమంది హిస్టారియన్స్ ఏం చెప్తారంటే, ఇట్ అపియర్స్ వెరీ ట్రూ టు మీ, క్రైస్ట్ కశ్మీర్ వచ్చి చదువుకు వెళ్ళాడని చెప్తారు. ఇట్ సీమ్స్ టు బి వెరీ ట్రూ. తర్వాత బైబిల్లో ఏమని రాశాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. బైబిల్లో ఏమని రాశారంటే, క్రైస్ట్ని వాడు క్రూసిఫై చేశారు కదండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ శుక్రవారం ఇది హడావిడి ఎక్కువగా ఉంది సమాజంలో, అందుకోసం చెప్తున్నా, లేకపోతే నాకు ఈ దృష్టిలో పడేది కాదు. ఇప్పుడు ఈ నిన్న మొన్న ఏదో హడావిడి కొంత ఎక్కువ ఉండడంతో ఈ కేమ్ టు మై మైండ్. ఇవాళనా ఏమి, నిన్న ఇవాళ శనివారం కదా, సో అందుకోసం అది, అందుకోసం ఈ భావజాలం వచ్చింది. ఎక్కడో చూశాను కొంత ప్రశ్నం ఇది, నేను మంచిది తప్పేం కాదు, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ అనేది అని చెయ్యను, బట్ what they say we are very dead against it. The way they present it, they are not Christianity ni present cheyalante they have to invite us. We will present Christianity in a proper fashion. Valaku therige teliyadu, inke telusunnanu anukuntarante. So anyway, what I was saying, Bible lo em rasarante itanni crucify chesaru Christ ni. Crucify chesesi aa Roman soldiers velipotaru akkadi nunchi. వెళ్ళిపోతే ది అపోస్టిల్స్ అలాంగ్ విత్ మేరీ అండ్ మేడం మ్యాగ్డలీన్ వాళ్ళు దే స్టే దే. ఈ లోపల వర్షం పడుతుంది, అతన్ని కేర్ఫుల్గా ఆ క్రూసిఫై చేసిన దాన్ని ఇదే అది బయటికి తీయడం చాలా కష్టం, చాలా గట్టిగా ఫిక్స్ చేస్తే వీళ్ళేదో కింద మీద పడి ఆ క్రూసిఫై చేసిన ఆయన్ని దే ట్రై టు సేవ్ హిమ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు సేవ్ హిమ్. దాంట్లో బైబిల్లో ఉంటుంది, మీరు తీసి చూడండి బైబిల్ న్యూ టెస్టమెంట్లో, క్రైస్ట్ డైడ్ ఆన్ ది క్రాస్ అండ్ ఎక్సాక్ట్ రిఫరెక్ట్ ఆఫ్టర్ 3 డేస్ దీస్ పీపుల్ టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ అ టూంబ్ స్టోన్. 3 రోజుల తర్వాత రిసరెక్షన్ అనే ఒక స్టోరీ. దిస్ ఈజ్ వన్ స్టోరీ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ క్రిస్టియన్ డమ్, బట్ దేర్ ఇన్ ది బైబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రిటర్న్ దేర్ ఈజ్ అనదర్ ఒపీనియన్ దట్ క్రైస్ట్ డిడ్ నాట్ డై ఆన్ ది క్రాస్, హీ వాజ్ సేవ్డ్ బై హిజ్ అపోస్టిల్స్. Because of the rain, he did not die. Rain వచ్చినప్పుడు ఆ బ్లడ్ లాస్ తగ్గి సమ్హౌ హీ వాజ్ సేవ్డ్ అండ్ దేర్ ఫోర్ వీళ్ళు ఏం చేస్తారంటే అతను ఆ క్రాస్ నుంచి ఇవతలకి తీసుకొచ్చి ఆ మేకులు అవి తీసేసి కట్లు అవి కట్టి దే క్యారీ అవే హిజ్ బాడీ, దే క్యారీ అవే ది పర్సన్ హూ ఈజ్ అలైవ్ స్టిల్ అండ్ హీ వాజ్ రివైవ్ నాట్ రిసరెక్టెడ్ బట్ రివైవ్డ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అని బైబిల్లో రాసింది, మీరు తీసుకోండి. ఇట్ ఈజ్ రిటన్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్ బైబిల్లో ఏవో కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి, మాథ్యూస్ లూకు ఇలా ఇవేవేవో ఉంటాయి, దాంట్లో ఇన్ వన్ ఆఫ్ ది ఒపీనియన్స్ ఇస్ దిస్, అతను మరణించలేదు క్రైస్ట్, హీ వాజ్ ఇన్ ఇండియా. అంచేతనే ఆ బోధల్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి గీతలోంచి కనపడతాయి. గీత ఈజ్ రియర్ టు క్రైస్ట్ అండ్ ఆల్ దట్ కదండి, ఎవ్రీబడి నోస్ ఇట్. సో ఎనీవే, సో వాళ్ళు సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పింది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మంచిగా చెప్పాడు ఆయన. ఐ లవ్ హిమ్ ఫర్ వాట్ హీ సెడ్. ఏ సెయింట్ ఈజ్ ఏ సెయింట్, దాంతో సందేహమే ఉంది, బట్ ది ఐడియాస్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ గీత. ఈ సత్యము మా పండితులకు తెలిసింది, వివేకంగల వాళ్ళకి తెలిసింది, ఏ కార్లైల్ నోస్ ఇట్, ఎమర్సన్ నోస్ ఇట్, థోరో నోస్ ఇట్, వీళ్ళందరికీ తెలిసి సత్యం, బెట్రాన్ రస్సెల్ నోస్ ఇట్, వీళ్ళందరికీ దే ఆల్ నో ఇట్. సో ఎంత విచిత్రమైన విషయమో చూడండి. ఎనీవే, తస్మాత్ అపరిహార్యేస్తే నత్వం శోచితు అర్హతి అది అయింది. ఆ తర్వాత ఈ కార్యకరణ సంఘాతాత్మకాన్ని, ఈ దేహము కార్యము అంటే దేహం, కరణ అంటే ఇంద్రియాలు, ఈ దేహము ఇంద్రియాలు అంటే ఈ ఆకారం, సంఘాతం అంటే ఒక ఆకారం, ఒక డిజైన్, ఈ ప్రాణులంటే ఆ డిజైనే ప్రాణులు,
పంచభూతాలు, ప్రాణము, ప్రాణశక్తి, చైతన్య శక్తి ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ డిజైనే ఒక వ్యక్తి అంటే ఆ డిజైనే అని తీసుకుంటారు లోకంలో. అలా తీసుకున్న సందర్భంలో కూడా అది సరైన దృష్టికోణం కాదు. అటువంటి సందర్భంలో కూడా శోకించటానికి అవకాశం ఏమీ లేదు. గీత ప్రతిపాదన ఎంతసేపు తావు లేదు అనే ప్రతిపాదన. అసలు మహాత్ముల యొక్క బోధ అలాగే ఉంటుంది. బుద్ధిజం ఉందండి, బుద్ధుని యొక్క బుద్ధిజం వేరు, బుద్ధుడు చెప్పింది వేరు. మళ్ళీ అగైన్ దిస్ ఇస్ ది ప్రాబ్లం. శ్రీకృష్ణుడు తీసుకోండి మీరు, శ్రీకృష్ణుడు చెప్పిన దానికి శ్రీకృష్ణుడి కథలకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమి సంబంధం ఉండదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. కథలకి సమ్ స్టోరీస్ ఆర్ రిలవెంట్, సమ్ ఆర్ ఇర్రెలవెంట్. రిలవెంట్ వాట్? నాట్ రిలవెంట్ టు ది టీచింగ్, రిలవెంట్ ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ అండ్ సమ్ ఆర్ ఈవెన్ నాట్ దాట్. అదంతా తీసి పక్కన పెట్టాలి. సో బుద్ధుడు బుద్ధుడు ఏమని చెప్పాడంటే, అతను ఆయన చెప్పింది నాలుగే మాటలు చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్తానండి. బుద్ధుడు అంటాడు శోకము ఫస్ట్, ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అంటాడు. నాలుగు సత్యాలను మొదలు పెడతాడు. ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్, అది గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ జగత్తులో ఇది పట్టుకుంటే దుఃఖం కలిగింది, దీన్ని విదిలిపెట్టి మరొకటి పట్టుకుంటే సుఖం కలుగుతుందని వీడు అన్వేషణ చేస్తూ ఉంటాడు. వీడు అలా అన్వేషిస్తున్నంతకాలం వాడికి విముక్తి ఉండదు. కాబట్టి ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అంటే జీవితంలో దుఃఖం ఉందని కాదు దాని అర్థం. ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అని అర్థం చేసుకోవడానికి చాలా వివేకం ఉండాలి. దెర్ ఈజ్ ఎందుకంటే జీవితం అంతా దుఃఖం కాదు, మనం కొద్దిగా సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. దెర్ ఈజ్ సటిల్ సఫరింగ్ త్రూ అవుట్ లైఫ్, ఇన్సెక్యూరిటీ త్రూ అవుట్ లైఫ్, దట్ సెన్స్ ఆఫ్ యాంకర్లెస్నెస్ అస్ ఇన్స్టెబిలిటీ త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది. ఆ సటిల్ సఫరింగ్ త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకోటి, అసలు మీరు ఒక సుఖానుభూతి కోసం ప్రపంచం కేసు చూస్తున్నారా లేదా? ప్రపంచం కేసు సుఖానుభూతి కోసం చూశారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫరింగ్, దట్ ఈస్ సఫరింగ్. తర్వాత ప్రపంచంలో ఒక చోట దుఃఖం ఉన్నది మరో చోట సుఖం ఉందని అనుకున్నారా లేదా? అనుకుంటే దట్ ఈస్ సఫరింగ్. కాబట్టి ట్రూత్ ఆఫ్ సఫరింగ్ అదొక ట్రూత్, అది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని లోకంలో దుఃఖం చాలా ఉందండి, దీనికోసం బుద్ధుడు రావాలా అని, దట్ ఈస్ నాట్ ది వే. సో దెర్ ఈజ్ సఫరింగ్. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్. దీన్ని శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని చెప్పాడు. పతంజలి మహర్షి కూడా సర్వం దుఃఖం వివేకిన అనే సూత్రంలో చెప్పాడు. మళ్ళీ దాన్నే బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు, శ్రీకృష్ణుడు, పతంజలి, వీళ్ళ ముగ్గురు సిమిలర్ థింకింగ్ ఉంది. సేమ్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, సేమ్, నాట్ ఎ వర్డ్ డిఫరెన్స్. సో ట్రూత్ ఆఫ్ సఫరింగ్. దెన్ ది సెకండ్ ట్రూత్ ఏమిటో తెలుసునండి, ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్. ఏమిటి కాజ్ ఆఫ్ సఫరింగ్ ఏమిటో తెలుసిన? కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ డిజైర్స్ అండ్ ప్యాషన్, దట్ ఈస్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్. ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. సఫరింగ్కి మనం ఇక్కడ కారణం ఉంది అక్కడ కారణం ఉందని వెతుకుతారు, అంటే రాంగ్ అది. కాజ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్, సపోజ్ నా దుఃఖానికి మా అత్తగారు కారణం అని ఎవరన్నా అన్నారనుకోండి, సో ద ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్ బ్రేక్ పోయింది, ఒక దెబ్బతిందంటే అంతే కదండి. అత్తగారి దుఃఖానికి కారణం అంటే కాజ్ ఆఫ్ సఫరింగ్ దెబ్బతిందో చూడండి. మా బాస్ కారణం అన్నారనుకోండి, కాజ్ ఆఫ్ సఫరింగ్ హీ మిస్టేక్, మేడ్ ఎ మిస్టేక్. కొంతమంది నా దగ్గరకు వచ్చి వేదాంతం చదువుతున్నాము, మాకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదంటారు. నేనంటాను, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, సాటిస్ఫాక్షన్ జాబ్లో ఉండడము కరెక్ట్ కాదు, లేకపోవడము కరెక్ట్ కాదు. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ జాబ్. ఇట్ నేదర్ హ్యాస్ సాటిస్ఫాక్షన్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఇట్. సో కాబట్టి డోంట్ అప్రోచ్ ఇట్ లైక్ దాట్. నాకు కావలసినంత సొమ్ము ఈ జాబ్లో రావట్లేదు అని నువ్వు అను, ఐ అండర్స్టాండ్. లేకపోతే నాకు ఈ జాబ్లో నా యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వినియోగానికి రావట్లేదు, ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు అని ఏదైనా చెప్పచ్చు, పర్వాలేదు, ఐ డు నాట్ డినై దాట్. బట్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ మే బి ది జాబ్, యూ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ది అవుట్ సైడ్ జాబ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. దట్ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ వన్ హ్యాస్ టు డిస్కవర్. వన్స్ అగైన్,
నీ సఫరింగ్ కారణం జాబ్ కాదు, దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మళ్ళీ అక్కడ కూడా కాజ్ ఆఫ్ సఫరింగ్ మిస్టేక్ వస్తుంది. అంచేతనే జాబ్ మారినా వీడు సఫర్ అవుతూనే ఉంటాడు. ఏమంటే ఈ స్కూటర్ వల్ల సఫర్ అవుతున్నాను, కారు వస్తే నేను చాలా సుఖంగా ఉంటానని అనుకుంటాడు. ప్రయాణ సాధనం కాజ్ ఆఫ్ సఫరింగ్ అనుకుంటాడు, స్కూటర్ అమ్మేసి కారు కొంటాడు, సఫర్ అవుతూనే ఉంటాడు. సో కాజ్ ఆఫ్ సఫరింగ్, నేను అసమానం ఇలాంటి చేదస్థంగా ఉంటుంది, నక్షత్రాలు భూతాలు ఇవన్నీ కూడా కాజ్ ఆఫ్ సఫరింగ్ కింద కూడా వేసుకోవాలి మీరు. అవన్నీ ఆ లిస్ట్ వదిలిపెట్టకూడదు. కాజ్ ఆఫ్ సఫరింగ్, సో కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. ద ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్, ఆ ట్రూత్ అనే పదం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే బుద్ధుడు అలా చెప్పాడు దాన్ని మరి. దట్ ఈజ్ హౌ హీ టీచెస్ ఇట్. సత్యం నెంబర్ వన్ ట్రూత్, నెంబర్ ట్రూత్ సెకండ్ ట్రూత్. ద ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ సఫరింగ్, వాట్ ఈస్ దాట్? ప్యాషన్ అండ్ డిజైర్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్. ఏమంటే ఇంత తెలుసుకుంటే వాడు కృప వెంటనే జీవనముక్తి లేకపోతాడు. ఇంత మటుకు తెలుసుకుంటాయి. ఏమండే ద ట్రూత్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్. థర్డ్, సఫరింగ్ కాజ్ ఆఫ్ సఫరింగ్, ఎలిమినేషన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్, నాట్ ఎలిమినేషన్ ఆఫ్ సఫరింగ్. యు నీడ్ నాట్ ఎలిమినేట్ సఫరింగ్, యు హావ్ టు ఎలిమినేట్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కాదు, మౌలికమైనటువంటి పరిష్కారం. సో ద ట్రూత్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ వైరాగ్యం. మూడవది. నాలుగవది, హౌ టు అప్రిషియేట్ దీస్ త్రీ ట్రూత్స్. జీవితంలో ఈ మూడు సత్యాలని అనుభవానికి తెచ్చుకోవాల్సిన పద్ధతి ఏమిటి? ద ట్రూత్ ఆఫ్ రైట్ లివింగ్ ప్రాక్టికల్. ఇది మూడు థీరీ, ఫోర్త్ ప్రాక్టీస్. అయిపోయింది, నేను మొత్తం బుద్ధిజం అంతా చెప్పేశాను. దీని మీద బిల్డప్ బోల్డ్ అంత బిల్డప్ ఉంటుంది. అయితే రైట్ లివింగ్ అని అన్నామే, హీ హ్యాస్ పుట్ 8 పాయింట్స్. రైట్ సమ్యక్ అంటాడే, సమ్యక్ జీవనం. నా సమ్యక్ అనే పదాన్ని ఎలా వాడతాడో, సమ్యక్ అనే పదాన్ని అంత పవర్ఫుల్గా అంత ఎంఫసైజ్ చేసి వాడిన మహాత్ములు ఇద్దరే కనపడతారు. ఒకటి బుద్ధుడు, రెండు శంకరాచార్యులు. శంకరుడు బుద్ధుడికి వ్యతిరేకం కాదు, బుద్ధిజంకి వ్యతిరేకం. బుద్ధిజంలో కూడా శూన్యవాదానికి వ్యతిరేకం, శూన్యాన్ని నిరాకరిస్తారు. ఎందుకంటే సత్త ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, మాకు బ్రెడ్ అండ్ బటర్ అదే. సద్వాదులం కదండి తత్వమసి, సదేవ సౌమ్యేతమగ్ర ఆసి. అది 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 లేనిది అసలు వేదాంతమే లేదు. సద్వాదం ఉంది, అస్తిత్యేవోపలబ్ధవ్య. వెరాజ్ శూన్యవాదులు ఏమంటారంటే శూన్యం అంటారు, శూన్యమే తత్వము అంటారు. వీడు దట్ ఈస్ ది వన్ పాయింట్ విచ్ వీ డు నాట్ యాక్సెప్ట్. అదర్వైజ్ అసలు బుద్ధుడు చెప్పింది, బుద్ధుడు అలా చెప్పలేదు. శూన్యవాదాన్ని బుద్ధుడు చెప్పలేదు. బుద్ధుడు కాలం దేహత్యాగం చేసిన తర్వాత తర్వాతి పండితులు బుద్ధుని అనుయాయుల్లో ఒక వర్గం వాళ్ళు శూన్యవాదాన్ని దే హ్యావ్ పాపులరైజ్డ్. ఈవెన్ నాగార్జున ఇస్ నాట్ శూన్యవాద, క్షణిక విజ్ఞానవాది. ఎనీవే ది పాయింట్ ఈజ్ ద సమ్యక్ జీవనం. ఆ సమ్యక్ అనే పదాన్ని వాడతాడు. 8 పాయింట్స్ చెప్పాడే. సమ్యక్ విచార ఫస్ట్ పాయింట్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, యూ షుడ్ హ్యావ్ అ రైట్ విషన్ అబౌట్ ఎ గివెన్ థింగ్. ఒకటి ఉంటుంది, ఒక ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూలో మీకు రైట్ విషన్ ఉండాలి. రైట్ విషన్ ఉంటే యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. మీకు ప్రారంభమే రాంగ్ విషన్ ఉందనుకోండి, యూ గెట్ ఎ రాంగ్ రిజల్ట్. మీకు ఉదాహరణ, సమ్ సిల్లీ ఎగ్జాంపుల్ మేబీ, బట్ స్టిల్ పుస్తకం ఉందనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ విషన్ అబౌట్ ది బుక్, దెన్ ఓన్లీ ఎ గుడ్ బుక్ విల్ కమ్. ఒకసారి ఈ పుస్తకానికే ఇంతకుముందు ముద్రణాలలో ఒక ఆయన నాకు డీటీపీకి పంపించారు. ఎవరో డీటీపీ చేశారు, నాకు పంపించారు. పంపిస్తే నేను ఏమంటే, ఆ డీటీపీ చేసిన ఆయన్ని ఒకసారి నా దగ్గరికి పంపించండి, ఈ లోపల నేను AK-47 ఒకటి ప్రొక్యూర్ చేస్తాను అని చెప్పాను. ఫోన్ మీద ఇలాగే చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఎందుకంటే ఐ వాంట్ టు షూట్ హిమ్ డౌన్ అండ్ గో టు జైల్. లేకపోతే ఏమిటా డీటీపీ అని అంటే, చూడండి అయిపోయింది, దిద్ది ఏవో కొన్ని ఇచ్చాను, మళ్ళీ మళ్ళీ మీరు ఈ కరెక్షన్స్ అన్ని చేసి మళ్ళీ నాకు పంపించండి అని చెప్పారు. ఆయన ఇంక అక్కర్లేదండి మీరు చేసిన కరెక్షన్స్ అని, నో యూ సెంటు మీద లేదండి, యజ్ఞం అయిపోతుంది కంగారు, దిస్ ఈజ్ నాట్ ది వే టు గెట్ ఎ బుక్, యూ డోంట్ గెట్ ది బుక్ అట. అంటే చాలా రిలక్టెంట్గా మళ్ళీ రెండోసారి పంపిస్తే మళ్ళీ కరెక్షన్స్ చేసి యూ సెండ్ మీ అగే థర్డ్ టైం. ఇంక ఇప్పుడు కుదరదు, ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, టైం లేదు. టైం లేకపోతే మీకు బుక్ మానేయండి,
బుక్ తీసుకురాకపోతే నష్టమే వచ్చింది. ఎన్ని పుస్తకాలు లేవు ప్రపంచంలో ఇప్పుడు, ఇంకో పుస్తకం లేకపోతే లోటే వచ్చింది. డోంట్ బ్రింగ్ అవుట్ ది బుక్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ యజ్ఞం కంగారు పడిపోయి ఏదో పుస్తకం తీసుకు, దట్ ఈస్ నాట్ ది రైట్ విషన్ అబౌట్ ఎ బుక్. ది రైట్ విషన్ అబౌట్ ఎ బుక్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ది టైమ్. టార్గెట్లు పెట్టుకోవడానికి వీలు లేదు. టార్గెట్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, బట్ దే షుడ్ నాట్ వైలేట్ ది బేసిక్ విషన్. రైట్ విషన్ ఉంటే పుస్తకం మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకటి రెండు తప్పు అప్పటికీ తప్పులు ఉంటాయి. విషన్లో మీరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఆ పుస్తకం కావడం చాలా డిస్ట్రాక్షన్. పేజీకి 10 తప్పులు ఉంటే ఏం చదువుతారండి? పేరా తీసేపటికి తప్పు ఉందనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది చదివేవాడికి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు వ్యవసాయం చేయాలనుకోండి, మీరు కరెక్ట్ విషన్ నుండి చేయొద్దు వ్యవసాయం. ఏదైనా బిజినెస్ చేయాలంటే కరెక్ట్ విషన్ నుండి చేయొద్దు. విషన్ తర్వాత చూద్దాం, ముందు ప్రారంభం చేయండి అంటే ఏమన్నమాట అది? ఈ కర్మవాదులు అలా మాట్లాడతారు. జ్ఞానం మాట తర్వాత చూడొచ్చు, ముందు పని మొదలెట్టండి అని. ముందు పని మొదలెట్టండి అంటే ఈజ్ ఇట్ ది వే టు డూ థింగ్స్? రియాక్షన్, ఇప్పుడు కెటిల్లో కెమికల్స్ అన్ని వేసేయండి, ముందు అసలు రియాక్షన్ మొదలెట్టేయండి తర్వాత చూద్దామంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఏంటి వేసేయండి అంటే వేసేస్తే అవన్నీ ఏదో ముద్ద వస్తుంది దాని నుంచి. యూ షుడ్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. యూ షుడ్ నో వేసేయండి అని వేసేయడం కాదు. కాబట్టి రైట్ విషన్. బుద్ధుడు కూడా జీవితం మీకు శుభ్రంగా క్లీన్గా ఉండాలంటే రైట్ విషన్ అని మొదలు పెడతాడు. సమ్యక్ విచార, దెన్ హీ సేస్ సమ్యక్ సంకల్ప. రైట్ విషన్, రైట్ థింకింగ్. సమ్యక్ విషన్ నుంచి రైట్ థింకింగ్ వస్తుంది. సమ్యక్ సంకల్ప, సమ్యక్ వాక్, సమ్యక్ చేష్ట. ఇలాగా 8 చెప్పాడు. నాకు అన్నీ గుర్తులేవు. సో అయిపోయింది, బుద్ధుని యొక్క సిద్ధాంతం అంతా వచ్చేసింది. కాబట్టి జీవితాన్ని గురించి సరైన అవగాహన వాళ్ళనే సంతులు మహాత్ములు అంటారు. వాళ్ళకున్న సంపదల్లా జీవితాన్ని గురించి సరైన అవగాహన, ఇంకేమీ లేదు. భుజం మీద కండువా తప్ప ఇంకేం లేదు, ఏ సంపద లేదు. కానీ దే హ్యావ్ ఎ కరెక్ట్ విషన్ అబౌట్ ది లైఫ్. ది హోల్ వరల్డ్ బౌస్ బిఫోర్ దెమ్. ఈరోజున బుద్ధిజం ప్రపంచంలో మీకు ఇక్కడ హోటల్స్లో పరిస్థితి ఏమో నాకు తెలియదు, కానీ మీకు వెస్ట్లో ఏ హోటల్లో మీరు మకాన్ చేసినా యూ విల్ హ్యావ్ బుద్ధాస్ టీచింగ్స్ బుక్ పెడతారు. ఇక్కడ హోటల్స్కి వెళ్తే మీకు బైబిల్ పెడతారు. మీరు బైబిల్ పెట్టచ్చు, తప్పేం కాదు. బట్ బైబిల్తో పాటు బుద్ధుడి టీచింగ్స్ను భగవద్గీత పెట్టద్దండి. అసలు నాకు ఐడియా ఉంది, మన గీతాసారము బుక్ తెలుగుది, ఇంగ్లీష్లో టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత పూజ స్వామీజీది. వెరీ కాంప్రహెన్సివ్, వెరీ కన్సైజ్ బుక్ ఇట్ ఈస్. దానికి ఆ పేరు నేను ఇన్స్పైర్ అయి పెట్టా, గీతాసారము. ముందు నేను ఏమని పెడదాం అనుకున్నానంటే గీతోపదేశము అని పెడదాం అనుకున్నా. వద్దొద్దు, ఇట్ మే కన్వే రాంగ్ మెసేజ్. గీతాసారము అని పేరు పెట్టా. ఇట్ ఈస్ రియల్లీ, అసలు నేనేమంటానంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హోటల్స్ అన్నింటిలోనూ ఈ పుస్తకం ఒకటి డ్రాయర్లో పెట్టాను విత్ ఎ నోట్, ప్లీజ్ రీడ్ ఇట్ బట్ డు నాట్ టేక్ ఇట్ అవే అని ఒకటి పెట్టాను. అలా అలా పెడతారు వాళ్ళు వెస్టర్న్ సొసైటీస్లో. బుద్ధుని పుస్తకం పెడతారు, బైబిల్ ఎలాగో పెడతారు, బుద్ధా స్టీచింగ్స్ క్లీన్గా వాళ్ళు ఏం చేశారంటే సెలెక్ట్ చేశారు. వాళ్ళు కెనడాలో పెడతారు, యుఎస్లో పెడతారు, యూకేలో పెడతారు. మనం అంటే నా అభిప్రాయం మన మతాన్ని ప్రచారం చేయాలని కాదు, మతం కాదు అక్కడ పాయింట్. గీత ఈజ్ నాట్ ఎ రిలిజియన్. దే మే థింక్ దట్ దే ఆర్ ప్రాపగేటింగ్ దేర్ రిలిజియన్. ఇట్ ఈజ్ నాట్ రిలిజియన్. బుద్ధిజం కాదు ఇది. ఇట్స్ ఎ విషన్ ఆఫ్ లైఫ్. లైఫ్ విషన్ క్లీన్గా ఉండాలి. గీతాసారము తెలుగు పుస్తకం, టీచింగ్స్ ఇన్ భగవద్గీత పూజ్య స్వామీజీ బుక్ ఇంగ్లీష్ పుస్తకం. ఈ తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ పుస్తకాలు లేకపోతే ఇతర భాషల్లో పుస్తకాలు పెడితే ఒకటి చదివినా కూడా ఎందుకు హోటల్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఈ పుస్తకాలు చూడొచ్చు. ఇట్స్ ఎవరైనా ఒక్క కొద్దిగా ఇన్స్పైర్ అయ్యారనుకోండి, జీవితం మీద చక్కటి అవగాహన వస్తుంది. అయితే మన వాళ్ళు అలా చేస్తారని నేను అనుకోను. అంత వివేకం వాళ్ళకుంటే హిందూ ధర్మం ఇలాగా ఇంతలాగా ఫైటింగ్ ఎగ్నెస్ట్, ఫైటింగ్ విత్ ఇట్స్ బ్యాక్ ఎగ్నెస్ట్ ది వాల్. హిందూయిజం టుడే ఈజ్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్. ఆ స్థితి ఉండేది కాదు. ఎనీవే, సో కరెక్ట్ విషన్ అబౌట్ లైఫ్ మస్ట్ బి దేర్. అది అటువంటి విషన్ కనుక నీకు ఉన్నట్లయితే అసలు దుఃఖానికి అవకాశమే లేదు. జీవితంలో ఒడుదుడుకులు ఉంటాయి, కానీ దుఃఖము నిరాశ ఉండవు, నిరాశ నిస్పృహలు ఉండవు, ఒడుదుడుకులు ఉంటాయి. సో ఆ కరెక్ట్ విషన్ ఏమిటంటే, సో అది అవ్యక్తాదీని భూతాన్ని, వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవ త
తత్రకా పరిదేవన. దీనికి రెండు రకాలుగా అర్థం చెప్తారు మహాత్ములు. ఒకటి అవ్యక్త అంటే అన్నోన్. సో ఇది ఎలాగంటే రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, 6 గంటలు 12 గంటలు ప్రయాణం, అయితే ఢిల్లీ దాకా ప్రయాణం అనుకోండి, రైల్లో 24 గంటలు ప్రయాణం. సో ఎనమండుగురో ఆరుగురో కూర్చుని ఉంటారు అక్కడ. ఈ ఆరుగురులో మీకు ఇద్దరు ముగ్గురితో చాలా చక్కటి పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు కనుక చక్కగా పులిహార పెరుగున్న ఇలాంటివి తెచ్చుకొచ్చారనుకోండి, కొంచెం పెద్ద మనస్సు గలవారనుకోండి, అయితే ట్రై టు షేర్ విత్ అదర్స్. కొంతమంది అయితే అలాగే అటుపక్కకి తిరిగేసి తినేసి అలాంటిది కాకుండా దే ట్రై టు షేర్ విత్ అదర్స్. ఏం కొంచెం ఎక్కువ పట్టుకెళ్తే వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఎదురుకుండా ఉన్న వాళ్ళకు ఒకటి ఇవ్వచ్చు. ఇటు కలిసి భోజనం చేస్తే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఆ రకంగా మంచి బోజం ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, చక్కటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఈ లోపల ఢిల్లీ వస్తుంది. ఢిల్లీ ఇంకా రాక మునిపే ఇంకా పెట్టులో పెట్టే బేడా సర్దుకునే టైం వచ్చేప్పటికి, సో వీ గెట్ డౌన్ అండ్ వీ గో అవర్ వే, దే గో దే. సో వాట్ ఆర్ దే మనకి తెలీదు, రైల్లో ఎక్కే వరకు వాట్ ఆర్ దే వీ డోంట్ నో. ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మనకేం తెలుసండి, తెలియదు, తెలియక్కర్లేదు కూడా. తర్వాత ఢిల్లీలో దిగేసి వాళ్ళు ఏం చేస్తారు, వీ నీడ్ నాట్ నో, వీ డోంట్ నో అండ్ వీ నీడ్ నాట్ నో. మనకి తెలిసింది ఎంత మాత్రమే, ఈ 24 గంటలు వాళ్ళు ఏం చేశారో మనకి తెలుస్తూ ఉంటుంది. మనం కలిసిమెలిసి సపోజ్ రైలు డిలే అయిందనుకోండి, ఆ కష్టాన్ని, ఆ కష్టం అంటే డిఫికల్టీని అందరం కలిసి పంచుకుంటాం. వీ టుగెదర్ ఓవర్కమ్ ద డిఫికల్టీ. సపోజ్ వాళ్ళ బాటిల్లో మంచినీళ్ళు అయిపోయాయి అనుకోండి, మనం మంచినీళ్ళు వాళ్ళకి ఇస్తాం. మన దగ్గర సరైన ఫుడ్లు అయితే వాళ్ళు పోస్తారు, మనం పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటాం, ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో వ్యక్త మధ్యాహ్నం ఆ మధ్య భాగం అంతా స్పష్టంగా తెలుస్తూ కలిసిమెలిసి ఉంటాం. అంతకుముందు ఏమిటి, అవ్యక్త ఆది. ఆ తర్వాత ఏమిటి, అవ్యక్త నిధన అని. ది నిధన ఈజ్ ఎండింగ్, ది ఎండింగ్ వీ డోంట్ నో వాట్ ఫాలోస్ ది ఎండింగ్ వీ డోంట్ నో. సో ఇప్పుడు విడిపోయేప్పుడు అయ్యో ఇంతవరకు కలిసి ఉన్నాము ఇప్పుడు విడిపోతున్నాము అని దుఃఖిస్తామా, ఏదో ఒకప్పుడు అనిపించచ్చు కూడా, కలిసి మనం ప్రయాణం చేసామండి, వీ స్పెంట్ ది టైం వెరీ హ్యాపీలీ, అసలు ఇంతసేపు ప్రయాణం చేసామని కూడా అన్నప్పుడు అనిపించలేదు, వీ స్పెంట్ ది టైం వెరీ నైస్లీ, వెరీ కైండ్ ఆఫ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అని ఆశీర్వచనం చేసేసి మీరు హ్యాపీగా దిగేస్తారు. కానీ దుఃఖపడుతూ దిగుతారా ఏమన్నానా, అయ్యో మనం కలిసి ఉన్నాం విడిపోతున్నాం అని దుఃఖిస్తూ దిగుతారా, దిగరు, హ్యాపీగా దిగుతారు. ది సెపరేట్ హ్యాపీలీ అండ్ కంఫర్టబుల్లీ. నౌ కెన్ యూ ఎక్స్టెండ్ ఇట్ టు ది లైఫ్, దట్ ఈస్ ది పాయింట్. ఇఫ్ యూ కెన్ డూ దాట్, పత్రకా పరిదేవన, దేవుడు అడిగి ఏముందండి ఇంక దాంట్లో, పుత్ర తస్మిన్, దాని విషయంలో విషయ సూక్తం కా పరిదేవన, ఊరికే పరి అంటే పరితహ, ఊరికే దాని చుట్టూ దేవుళ్ళు అడిగి ఏముందండి, ఇట్ ఇస్ నథింగ్. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం, అవ్యక్త శబ్దానికి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములకు గోచరము కాని ఆత్మతత్వము, లేకపోతే పరబ్రహ్మ అని అర్థం. ఇది మీరు గుర్తులో పెట్టుకోండి. గీతలో అవ్యక్త శబ్దాన్ని, అవ్యక్త శబ్దం అనేక సార్లు వస్తుంది, ఒక్కొక్క శ్లోకంలో 2-4 సార్లు కూడా వస్తుంది. అవ్యక్తాత్ అవ్యక్త సంభవంతి అంటూ 8వ అధ్యాయంలోనూ అక్కడ కూడా ఒకటి శ్లోకంలో 2 సార్లు వస్తుంది అవ్యక్త శబ్దం. ఇక్కడ ఒకసారి 2 సార్లు అని, ఇక్కడ కూడా 2 సార్లు వచ్చింది. అవ్యక్త శబ్దాన్ని అవ్యక్త అంటే అర్థం ఏంటంటే నవ్యజ్యతే ఇత్యవ్యక్తం అంటే ఇంద్రియ గోచరము కాదు, మనస్సుకి గోచరము కాదు అని అర్థం. దట్ విచ్ కెనాట్ బి కన్సీవ్డ్ పెర్సీవ్డ్ విచ్ కెనాట్ బి కన్సీవ్డ్ అదే అవ్యక్తం. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కంటితో చూస్తాము, మనస్సుతో భావన చేస్తాం, అంతే కదండి జీవితం అంతా ఇదేగా. కంటితో చూసేది పెర్సీవింగ్, మనస్సుతో భావన చేసేది కన్సీవింగ్. సో పెర్సెప్షన్ కాన్సెప్షన్, కాన్సెప్షన్ అంటే గర్భవతి పుట్ట అనే అర్థం వేరే ఉంది, ఆ అర్థం కాదు సుమండి. సో పెర్సెప్షన్ కాన్సెప్షన్ ఈ రెండు, ఈ రెండింటికి అతీతమైన దానిని అవ్యక్తం అంటారు, ఈ రెండింటిలోకి వచ్చి దాన్ని వ్యక్తము అంటారు అవ్యక్తం. సో అవ్యక్తం ఈజ్ బ్రహ్మ. సో పరబ్రహ్మ జగత్కారణం బ్రహ్మని అవ్యక్త శబ్దంతో నిర్దేశిస్తారు, ఆత్మని అవ్యక్త శబ్దంతో నిర్దేశిస్తారు. ఈ అవ్యక్తాన్ని గురించి 1 గంటన్నరసేపు పాఠం చెప్పాను నేను. ఏం చెప్పానో నాకే గుర్తులేదు, ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను, మళ్ళా చెప్పినప్పుడు చెప్పాను ఏమిటో. అవ్యక్తోయం అచింత్యోయం
అవి కార్యోయముచ్యతే అని అయింది ఆ శ్లోకం. అవ్యక్తము, ఇట్ ఈస్ ది అన్నోన్ అన్నోయబుల్, దట్ ఈస్ ది అవ్యక్త ఆత్మ. ఆత్మచైతన్యం వ్యక్తి యొక్క మౌలిక స్వరూపము అవ్యక్త శబ్దంతో నిర్దేశింపబడుతుంది. జగత్కారణం బ్రహ్మ అవ్యక్త శబ్దం. అంటే ది రియాలిటీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ కాల్డ్ అవ్యక్త, ది రియాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది అవ్యక్త, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ వన్ అవ్యక్త. సో ఈ సకల ప్రాణులు కూడా ఆ అవ్యక్తం నుంచి వచ్చాయి. అవ్యక్తాదీని అవ్యక్త నిధన అని, మళ్ళీ అవ్యక్తంలోనే విలీనమవుతాయి. వ్యక్త మధ్య అని, మధ్యలో డ్యూరింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ దేర్ లైఫ్ స్పాన్ వ్యక్త, దే మేనిఫెస్ట్, దే హ్యావ్ ఎ సర్టన్ నేమ్ అండ్ ఫామ్. సో ఎక్కడికి పోలేదు అవి. వ్యక్తం ఎప్పుడు అవ్యక్తంలో విలీనమవుతుంది, అవ్యక్తంలోనే ఉంటుంది. దాని స్వరూపం అవ్యక్తం, అవ్యక్తంలో కలిసిపోయింది. ఏమిటి నష్టం? ఏమీ జరగలేదు, ఏది వినాశం పొందలేదు. కాబట్టి నువ్వు దాంట్లో దుఃఖించాల్సింది ఏది లేదు. ఇది ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ది వెర్స్. ఇప్పుడు భాష్యం చూద్దాము. సో అవతారికి తెలిసింది కదండి, కార్యకరణ సంఘాతాత్మకాన్యపి భూతాన్ని ఉద్దేశ్య, భూతాన్ని అంటే ప్రాణులను ఉద్దేశ్య ఉద్దేశించి. ఎటువంటి ప్రాణులు? ప్రాణులు అంటే మూలతత్వం దాకా మీరు వెళ్ళకపోయినా కేవలము కార్యకరణ సంఘాత రూపములే. ఆత్మకం అంటే రూపం, కార్యకరణ సంఘాతమే రూపముగా గలవి, వాటి తత్వం అంతే. ఇది దేహము ఇంద్రియాలు ఓ రూపము, అంతే వాటి స్వరూపము అని మీరు అనుకున్నప్పుడు కూడా అది అజ్ఞానం. అది ఈవెన్ ఇన్ దట్ అజ్ఞానం శోకో నక యుక్త కర్తుం, శోకించటానికి తగిన హేతువు లేదు, యుక్తి లేదు. అంచేతనే శోకిస్తున్నాడు అంటే వాడు వివేకం లేకపోవడం చేతనే శోకిస్తున్నాడని అర్థం. అంచేతనే ఎవళ్ళైనా శోకిస్తూ ఉంటే మహాత్ములు పెద్ద పట్టించుకోరు దాన్ని, ఎందుకంటే అజ్ఞానం చేతనే శోకిస్తున్నాడని స్పష్టం అవుతూ ఉంటుంది. కేవలం అజ్ఞానం చేతనే శోకిస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఒకసారి మంగళం నాకైంది, ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఏదో ఏడుస్తున్నాడు. అక్కడే తల్లి ఏదో పని చేసుకుంటుంది, ఏదో ఓ సందర్భంలో అలా ఏడుస్తూనే ఉన్నాడు, ఆవిడ పని చేసుకుంటూనే ఉంది. నేను అన్నాను, ఏమా వాడు ఏడుస్తున్నాడు, కొంచెం వాడి సంగతి ఏమిటో చూశాను. ఏమీ చూడాల్సింది ఏం లేదా ఆ పంతులో, ఏదో కొంతసేపు ఆగి వాడు ఏడిచి వాడే ఊరుకుంటాడు అని చెప్పింది అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడంటే ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడవడానికి తగినంత కారణం వాడికి కనపడింది కాబట్టి ఏడుస్తున్నాడు కదా. ఏదో వాడికి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీరలేదు, దాంతో వాడు ఒక డిస్ట్రెస్ శోకహేతు ఉండబట్టి వాడు ఏడుస్తున్నాడు. కానీ ఆవిడ దృష్టిలో శోకహేతు లేదు, శోకహేతు ఉంటే వీడికంటే ఎక్కువ ఏడుస్తున్నాడు. ఆవిడ ప్రేమ ఇప్పుడు వాడికి నిజంగా ఏదైనా కాలుకో చేయకో దెబ్బ తగిలిందనుకోండి, వాడికంటే ఎక్కువ దుఃఖాన్ని ఆవిడ అనుభవిస్తుంది. వాడికి ఇంకా నాకేం పర్వాలేదమ్మా అని వాడు అంటాడు, కానీ ఆవిడ అలా ఊరుకోలేదు. కాబట్టి శోకహేతువు ఉన్నట్లయితే ఆవిడ తప్పకుండా శోకిస్తుంది, ఎందుకంటే ప్రేమస్వరూపం కనుక. కానీ ఇప్పుడు ఆవిడ ఏమీ పట్టించుకోకుండా ఆవిడ గిన్నెలో ఆవిడ కడుక్కుంటోంది, వీడు మొహం కేసు కూడా చూడటం లేదంటే అభిప్రాయం ఏంటంటే వీడు నిష్కారణంగా ఏడుస్తున్నాడు, కేవలం చేతగానితనం అజ్ఞాన చేత ఏడుస్తున్నాడు, కొద్దిసేపు ఏడిచి బాధేస్తాడు, ఆ తర్వాత కొంచెం తడిగుడ్డేట్టి వాడు మొహం తుడిచేసేస్తే సరిపడుతుంది అని ఆవిడకి ఆవిడ అనుభవం అది. అంచేతను షీ కీప్స్ క్వైట్. అంతే మన పరిస్థితి, అంతే. అంచేతనే మనం దుఃఖిస్తున్నప్పుడు మహాత్ములు ఊరికే కంగారు పడిపోరు. సామకోటి పెద్దస్వామి అంటూ ఉండేవారు అసలు మనం. ఈ భక్తులు నా దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు సుఖాలు చెప్పుకుని దుఃఖిస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేనేదో నా దగ్గరికి వచ్చి చెప్పేస్తే నేనేదో మ్యాజిక్ ఏదో చేసేస్తే ఆ కష్టాలు పోతాయని అనుకుంటారు. వాస్తవంలో నా దగ్గర ఏ మ్యాజిక్ లేదు. మీకు శరీరానారోగ్యం చేసినట్లయితే నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను, దేవుణ్ణి ప్రార్థించమని చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవంలో నాకేదైనా అనారోగ్యం చేస్తే నేనే డాక్టర్ దగ్గరికి పోతాను అని చెప్పారు ఆయన ఒకసారి. బట్ పీపుల్ ఆర్ పీపుల్. కాబట్టి మనం దుఃఖిస్తున్నాము అంటే కేవలము అవివేకం చేతనే దుఃఖిస్తూ ఉంటాం. దుఃఖించడానికి హేతువు లేదు అసలు. విషయం తెలియకపో ఆ పిల్లవాడు ఏడవటానికి ఎలాగైతే యుక్తి లేదో మనము దుఃఖించడానికి కూడా యుక్తి లేదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఎందువల్ల? యత ఎందువలనగా అని ఇప్పుడు శ్లోకం. అవ్యక్తాదీని భూతాన్ని, ఇది అవతారి భాష్యం చెప్దాము. అవ్యక్తాని దాన్ని ప్రతీకంటారు.
ప్రతీక అని అంటారు. ప్రతీక అంటే ఎ పార్ట్, ద బిగినింగ్ పార్ట్. ఆ శ్లోకంలో ఉండే మొదటి పార్ట్ని అక్కడ పెట్టారు. ఆ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఎఫర్ట్ మొదలెడతారు. అవ్యక్తాన్ని బహువచనం కదా, బహువచనంలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఏకవచనంలో ఎక్స్ప్లెయిన్ చేయడం దేనిగా ఉంటుంది. అందుకోసం ఏకవచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. అయితే ఏమిటి అవ్యక్తాన్ని, అవ్యక్తం ఏమిటది, వాట్ ఈస్ దాట్, మీకు దాని కాంటెక్స్ట్ ఏమిటో అర్థం అవ్వాలి కదా. అందుకోసం నేను ఇలా వివరించి చెప్తున్నా. అవ్యక్తం అదర్శనం అనుపలబ్ధి ఆదిహి ఏషాం భూతానాం పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం తాని అవ్యక్తాదీని. అది అవ్యక్తాని కాదేమో, వ్యక్తాదీని ఏమో, అవ్యక్తాదీని. గీతా ప్రెస్ పుస్తకంలో అవ్యక్తాని అని పడింది, అవ్యక్తాదీని అని ఉండాలి. ఉందా? అది ప్రతీక. ప్రతీక అంటే శ్లోకంలో ఉండే పదం పెట్టాలి, కానీ శ్లోకంలో లేని పదం పెట్టకూడదు. అక్కడ అవ్యక్తాదీని అని ఉండాలి. నేను అవ్యక్తాని అన్నా, అక్కడ అవ్యక్తాదీని అని ఉండాలి. సో అవ్యక్తాదీని, దీన్ని సమాసం అంటున్నారు. ఈ సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు. మీరు చదవబోతున్నారు బహువ్రీహి సమాసం. సో ఇప్పుడు ఎలాగంటే పీతాంబర, పీత పీత అంటే పచ్చని, అంబర అంటే వస్త్రం. పచ్చని వస్త్రం అనర్థం కాదు పీతాంబర అంటే, అంబరం నపుంసకలింగ శబ్దం. పీతాంబ పచ్చని వస్త్రం అని అర్థం కాదు అది. పచ్చని వస్త్రము ఎవనికి ఉన్నదో వాడు. కలవాడు అని అనొద్దు, కలవాడు అని అనొచ్చు అనుకోండి. అసలు మాకు చిన్నప్పుడు ఏమని చెప్పారంటే కలవాడు అనే అర్థము వచ్చినచో అది బహువ్రీహి సమాసము. మీకు ఎలా చెప్పారు హై స్కూల్లో ఎప్పుడైనా అలా చెప్పుకుంటారా? తెలుగులో అలా చెప్పుండాలి. నాకు బాగా గుర్తు, నాకు అలాగా గుర్తు, మీకు గుర్తుండి ఉంటుంది. సో కలవాడు, కలవాడు సంస్కృతంలో మేము కలవాడు అని అనం. ఎవనికి ఉన్నదో వాడు అంటే కలవాడే. పీత పచ్చని వస్త్రము ఎవనికి ఉన్నదో వాడు. పీతం అంటే పచ్చని, జ్ఞానంలాగా. అంబరం అంటే వస్త్రము. యస్య, యస్య అంటే ఎవనికో సహా వాడు. పీతం అంబరం యస్య సహా పీతాంబర. ఎంత తేలిగ్గా ఉందండి, ఏం కష్టం ఉందండి సమాసం. పీతాంబర, పీతం అంబరం యస్య సహ పీతాంబర. ఇంకా ఇంకో దృష్టాంతం ఏదైనా చెప్పాలంటే ఆ చక్రపాణి చక్రం పాణౌ, ఇది ఇది వ్యధికరణ బహువ్రీహి అంటారు. రెండు ఒకే విభక్తి కాదు, వేరు వేరు విభక్తులు. ఇది ప్రథమ విభక్తి అని సప్తమ విభక్తి అయింది. సో పీతం అంబరం దగ్గర సమానాధికరణ బహువ్రీహి, ఇది వ్యధికరణ బహువ్రీహి. చక్రం పాణౌ యస్య సహ, చక్రం చక్రము పాణౌ చేతి ఎందు హరవులగా, యస్య ఎవనికో సహా వాడు. ఇది ఏకవచనం. బహువచనంలో చెప్పాలనుకోండి యస్య బదులు ఏషాం వస్తుంది. యస్య యయోహ ఏషాం అని వస్తుంది. సహా బదులు తే వస్తుంది పుల్లింగం అయితే. నపుంసకలింగం అయితే తత్ తే తాని, జ్ఞానాని అని లేదు, అలాగే తాని వస్తుంది. ఇక్కడ పరిస్థితి అది అవ్యక్తాదీని. అవ్యక్తం ఆది యేషాం తాని. అక్కడ ఉంది చూడండి మీరు, అవ్యక్తం ఉందా లేదా కనపడిందా మీకు? అవ్యక్తం ఆది కనపడిందా? యేషాం కనపడిందా? తాని కనపడిందా? అదే విగ్రహవాక్యం. అవ్యక్తం ఆది యేషాం తాని. ఇంకా యేషాంకి ఎక్స్ప్లెనేషన్ అది. బహువ్రీహి సమాసం ఇంత మటుకే చెప్పండి. ఇది ఒక్కసారి అవ్యక్తం ఆది యేషాం తాని అవ్యక్తాదీని. అవ్యక్తం అవ్యక్తము ఆది, ఆది ఆది అంటే అదే మొదలు కారణం. ఏషాం వేటికో తాని అవి అవ్యక్తాదీని.
తెలిసిందండి అది, అది విగ్రహవాక్యం. విగ్రహవాక్యం ఉంటుంది. అయితే మధ్య మధ్యలో ఏ పదానికి ఆ పదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ముందు విగ్రహవాక్యం రాసే తర్వాత ఎక్స్ప్లెయిన్. ఇదేం ప్రతిపదార్థం పుస్తకం కాదు కదండి, భాష్యం కదా. కాబట్టి అవన్నీ ఉంటాయి అక్కడ, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అవ్యక్తం అంటే ఏమిటి? అవ్యక్తం అంటే అదర్శనం, అనుపలబ్ధి. కనబడేదాన్ని వ్యక్తం అంటాం. అవ్యక్తం అంటే అదర్శనం, కనబడదు. కనబడదంటే ఏమిటంటే కంటికి కనపడ్డదేనా? అనుపలబ్ధి. ఉపలబ్ధి అంటే తెలియుట, అనుపలబ్ధి అంటే తెలియబడదు. అనుపలబ్ధి అంటే అన్నోన్. ఆది అంటే మొదలు. మొదలంటే ఏమిటి? ఆరంభము, కారణము, మూలము అని అర్థం. ఏషాం వేటికో, వేటికంటే ఇక్కడ ఏమిటి? వేటి గురించి మాట్లాడుతున్నాం మనం. ఏషాం భూతానాం, ప్రాణుల గురించి కదండి మాట్లాడుతూ ఉంటా. అవ్యక్తాదీని భూతాని అని ఉందిగా, కాబట్టి ఏషాం అంటే భూతానాం. ఈ అవ్యక్తాదీని వెళ్ళి భూతానికి విశేషణం. కాబట్టి ఏ భూతములకైతే, ఏషాం భూతానాం. భూతములంటే భూతాలు దెయ్యాలనుకున్నారు. సంస్కృతంలో భూతము అంటే ప్రాణి అని అర్థం. మన తెలుగు భూతాలు ఏం కాదు ఇది, తెలుగు భూతాలు పెద్ద సమస్య. కాబట్టి ప్రాణి అని అర్థం. ఇది ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక అతను ఇమాజినేషన్లో ఉంటాడు, నన్ను ఏదో భూతం పట్టుకుందని ఇమాజినేషన్. ఒక అమ్మాయి ఉంది, ఒక యంగ్ లేడీ. నాకు కోయంబత్తూరులో 10 సంవత్సరాలకి, నేను కోయంబత్తూరు వెళ్ళి 7-8 ఏళ్ళు అయింది, అప్పుడు కనపడింది. కనపడి నాతో చెప్పింది ఆ అమ్మాయి, స్వామీజీ నాకేమో ఒక భూతావేశంతో బాధపడుతున్నాను అని చెప్పింది. అంటే నేను చెప్పాను, అమ్మా పొరపడుతున్నావు, సమ్యక్ విచారం ఉండాలి. రాంగ్ విచారంతో అసలు మొట్టమొదట అడుగు అడుగే రాంగ్గా వేస్తే ఇంకెక్కడికి తేలేనది. సమ్యక్ పొరపాటు అది, అది రాంగ్ అది. నువ్వు భగవద్గీత చదువుతో ఏమిటి ప్రారంభం అని చెప్పాను. అని అంతకంటే ఎక్కువ నేను ఎందుకు చెప్తాను? ఉంటే మాట వరుసకి ఏదో రోడ్డు మీద కలిస్తే ఈ మాట అంటే ఇంతవరకు ఇంత మాట చెప్పాను. ఇంత ఇది కూడా ఎందుకు చెప్పానంటే ప్రేమతో చెప్పాను. అయ్యో పాపం వాళ్ళు కష్టపడకూడదని చెప్పాను. సరే అయిపోయింది. మొన్న మళ్ళీ నేను కాకినాడ వెళ్ళినప్పుడు కలిశాను, నన్ను వచ్చి కలిశారు పెద్దవారు, వచ్చి కలిశారు. కలిసినప్పుడు నాకు ఈ మాట గుర్తుంది మనసులో, కానీ నేను అనుకున్నాను అయితే షీ ఓవర్కేమ్ ఇట్. మళ్ళీ మీకు తెలుసు కదా స్వామీజీ, నాకు అప్పట్లో భూతావేశం ఉండేది అని మళ్ళీ చెప్పాను. అంటే నేను చెప్పాను, అమ్మా అగైన్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్, ఇట్ వాజ్ యువర్ ఇమాజినేషన్ అండ్ ఐ టోల్డ్ యూ అట్ దట్ టైం అండ్ స్టిల్ యూ హోల్డ్ ఆన్ టు దట్ ఇమాజినేషన్. ఇంతకాలం మీరు భగవద్గీత చదువుతో కూడా యూ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇమాజినేషన్ అండ్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ యూ కాట్ మీ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్. ఐ నేను తత్వమసి టీచ్ చేస్తున్నాను. చాంద్రోగ్య ఉపనిషత్తు తత్వమసి పాఠం చెప్తూ ఉంటే దెయ్యం అంటే ఇంక దెయ్యం, భూత శబ్దానికి అర్థం భవతీతి భూతం, అస్థితి సత్ భవతీతి భూతం, జో హై ఇస్కో భూత కథే హై. సో కాబట్టి భూత శబ్ద, కాబట్టి సకల జగత్తు భూత భూతమే. అది భూతపతి, శివుడికి భూతపతి అని పేరు. అంటే దెయ్యాలకే వాటన్నింటికీ పతి అని అర్థం. కాబట్టి అగైన్ యు ఆర్ ఇన్ ఇమాజినేషన్, అగైన్ యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. నవ్ ఐ టెల్ యూ, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఈ ఇమాజినేషన్ నుంచి మీరు బయటకు వచ్చేదాకా మీకు దుఃఖానికి విముక్తి ఉండదు. కనుక సో వన్ పర్సన్ వాజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లం, ఏదో ఇమాజినేషన్. దెన్ వన్ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ మహాత్ముడు అన్నాడు, ఇదంతా పొరపాటు అన్న ఆయన, యూ కమ్అవుట్ ఆఫ్ దిస్ థింగ్ అని చెప్పాడు. చెప్తే వాడు, ఆ వ్యక్తి ఆ మహాత్ముని ఉండేటువంటి శ్రద్ధాభావంతో ఆయన చేసిన ఉపదేశాన్ని హీ టుక్ ఇట్ సీరియస్లీ అండ్ మొన్నటికే వీడికున్న భూతావేశం పోయింది. పోతే వాడు మళ్ళీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, మీ పుణ్యం వల్ల నా భూతావేశం పోయింది అని చెప్తాడు. చెప్తే ఆ మహాత్ముడు అంటాడు, నా పుణ్యం వల్ల ఏం పోలేదు, నీ ఫెయిత్ వల్ల, నీ శ్రద్ధ వల్ల పోయింది అని చెప్తాడు ఆయన. అయితే లోకంలో ప్రచారం ఏం చేస్తారో తెలుసిన, ఈ భూతాల్ని పోగొట్టే శక్తి ఈయనకుంది అని లోకంలో ప్రచారం చేస్తారు. దీనికి పేరేమిటో తెలుసిన, క్రిస్టియానిటీ అని పేరు దీనికి. నిజంగా మీకు డౌట్ ఉంటే యు రీడ్ బైబిల్, యూ విల్ నో ఇట్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్.
ఆయన భూతాలు లేదు ఏం లేదురా తెలుసుకో సరిగ్గా తెలుసుకో అని చెప్తే ఒకడికి అర్థం అవుతుంది. అది ఆ ఒకడికి ఆ భూతం పోతుంది. భూతం పోతే మళ్ళీ నీ మూలంగా పోయిందంటే నా మూలంగా పోలేదురా వెర్రివాడ, నీకున్న ఫెయిత్ వల్ల నీకు పోయిందని చెప్తాడు ఆయన. సో కాబట్టి డెమన్స్ ఇట్ ఈస్ లైక్ దిస్. దీన్ని మీరు చెలవలు పొలవలు అల్లేసి భూతాలనే ఒక ప్యారలల్ రియాలిటీ అది వేరు ఇది దేవుడు అని ఇలాగే దాని చుట్టూ కథలు అల్లేసి ఒక స్ట్రక్చర్ కట్టేసి దాన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేస్తే దాని పేరే రిలీజియన్ అని అంటారు. ప్రాబ్లం ఎనీవే. సో భూతాస్ అంటే భూతములు దెయ్యములు ఏం కాదు ప్రాణులు. తర్వాత ప్రాణులు అంటే